రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. గత వారం ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. స్కిల్ కేసు గురించి మాత్రమే చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదన్న సుప్రీంకోర్టు ఇరుపక్షాలు స్కిల్ కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. స్కిల్ కేసుకు సంబంధించి సుప్రీం వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్లో అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కెదురైందనే చెప్పొచ్చు. ఈ మొత్తం కేసుకు సంబంధించి అంటే ఈ పిటిషన్ పూర్తి స్థాయి విచారణ పూర్తయ్యేంత వరకు కూడా చంద్రబాబు నాయుడుకు ఏదైతే ఈ కేసు గురించి గాని సభలు సమావేశాలు నిర్వహించడం గాని అసలు ఏమి మాట్లాడకుండా బయట తిరగకుండా చేయాలి అంటూ సిఐడి చేసినటువంటి ప్రయత్నం బెడ్స్ కొట్టిందనే చెప్పొచ్చు. సిఐడి చంద్రబాబు నాయుడును ఏదైతే కట్టడి చేయాలనుకుందో ఆ కట్టడి చేయాలనుకున్నటువంటి ప్రయత్నాలు పూర్తిగా సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. నవంబర్ 3వ తేదీన ఏదైతే మధ్యంతర బెయిల్ సందర్భంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఉన్నాయో, హైకోర్టు పెట్టినటువంటి కండిషన్స్ ఉన్నాయో, ఆ కండిషన్స్ మొత్తాన్ని కూడా కొనసాగించాలని పదే పదే ఏపీ ప్రభుత్వం ఏపీ సిఐడి తరపున రంజిత్ కుమార్ సీనియర్ కౌన్సిల్ రంజిత్ కుమార్ కోరినప్పటికీ కూడా అందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. సభలు సమావేశాలు అదేవిధంగా వాటన్నిటి కూడా నిర్వహించుకోవచ్చు, ర్యాలీలు కూడా నిర్వహించుకోవచ్చు, కాకపోతే దీని గురించి స్కిల్ కేసు గురించి మాత్రమే ఎవరి దగ్గర మాట్లాడకూడదు, బహిరంగంగా మాట్లాడకూడదు, మీడియాతో గాని మిగతా ప్రదేశాల్లో గాని బహిరంగంగా మాట్లాడకూడదు అని మాత్రమే చెప్పడం జరిగింది. అయితే ఆ స్కిల్ కేసు గురించి చంద్రబాబు నాయుడు ఒక్కడే కాదు, ఇరుపక్షాలు కూడా ఎక్కడా కూడా మాట్లాడకూడదు, ఇద్దరు సంయమనం పాటించాలి అంటూ సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. స్కిల్ కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి రెగ్యులర్ బెయిల్, చంద్రబాబు నాయుడుకు హైకోర్టు ఇచ్చినటువంటి రెగ్యులర్ బెయిల్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు ఏపీ సిఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిఐడి దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ పైన జస్టిస్ బేలాయం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది. అయితే ఈ విచారణ ప్రారంభమైన వెంటనే ఏపీ సిఐడి తరపున సీనియర్ కౌన్సిల్ రంజిత్ కుమార్ అదేవిధంగా ముకుల్ రోతకి ఇద్దరు కూడా ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అంటూ వాళ్ళు పట్టుబట్టారు. అయితే ఈ కేసు ప్రారంభమైన వెంటనే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి 17A కి సంబంధించి ఏదైతే క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉంది, దాని మీద జడ్జిమెంట్ కూడా రిజర్వ్ అయింది, దాంట్లో నేను కూడా మెంబర్ గా ఉన్నాను కాబట్టి ఆ బెంచ్ లో ఆ కేసు వచ్చిన తర్వాత అంటే 17A కి సంబంధించి క్వాష్ పిటిషన్ కు సంబంధించి చంద్రబాబు నాయుడు దాఖలు చేసినటువంటి ఎస్ఎల్పీ పైన తీర్పు వచ్చిన తర్వాత ఈ బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి పిటిషన్ ను విచారిస్తానంటూ జస్టిస్ బేలాయం త్రివేది చెప్పడం జరిగింది. అయితే వెంటనే అప్పుడు ఇంటిరిమ్ ఆర్డర్ కోసం రంజిత్ కుమార్ పట్టుబడ్డారు.